దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ శత జయంతి వేడుకలను నిర్వహించేందుకు కాంగ్రెస్ కమిటీ బెజవాడలో భేటీ అయింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రనగర భవన్లో పార్టీ ఏఐసీసీ పరిశీలకులు దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. నవంబర్ 19 నుంచి ఏడాది పాటు శత జయంతి వేడుకలు నిర్వహించాలనే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయించారు. భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఇందిరాగాంధీ జన్మించి నవంబర్ 19 నాటికి 100 సంవత్సరాలవుతుంది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ శత జయంతి ఉత్సవాలను వాడవాడలా చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దేశం కోసం చివరకు తన ప్రాణాలను అర్పించిన మహానేతగా ఇందిరమ్మకు ప్రజల మనసులో స్థానం ఉంది. మరోసారి ఆ విషయాన్ని దేశం కోసం, అందున తెలుగు ప్రజల కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలను గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఏడాది పొడవునా ఈ శత జయంతి వేడుకలు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయా కార్యక్రమాలకు రూపకల్పన చేసేందుకు ఇందిరాగాంధీ శత జయంతి వేడుకల కమిటీ పేరుతో కొంతమందికి బాధ్యతలు అప్పగించారు. ఆ కమిటీకి పార్టీ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ఆవిడ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి మరి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి గౌరవం ఇచ్చారో, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడ్డారో, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దగ్గరయ్యారో ఇవన్నీ గుర్తు చేసుకోవడానికి, ప్రజలకి మరొకసారి ఆవిడ మాటలు అందించడానికి కూడా ఈ కమిటీ ఆలోచన చేసి మొత్తం ఒక కార్యవర్గ రూపంలో ఈ సంవత్సరం పొడిగినా కూడా వివిధ కార్యక్రమాలు పెట్టడానికి ఇవాళ కూర్చున్నాం. ఇందిరాగాంధీ